శనీశ్వరుని పేరు చెప్పగానే నిద్రలో సైతం ప్రతి ఒక్కరూ ఉలిక్కి పడతారు. ఆయన పేరు వింటేనే ఆందోళనతో ఒళ్ళు జలధరిస్తుంది. ఎవరైనా వారి జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు భక్తులకు ప్రసాదించే ఫలాలు, చేసే మేలు గురించి తెలుసుకుంటే ఆయనను అందరూ తప్పకుండా ఆరాధిస్తారు. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడు. రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు. యమాగ్రజం అనగా యముడికి సోదరుడు. ఛాయా మార్తాండ సంభూతం అనగా ఛాయాదేవికి మార్తాండుడు, అంటే సూర్య భగవానుడికి జన్మించినవాడు. తం నమామి శనేశ్వరం, అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడిని ఎప్పుడు శని శని అని పిలవకూడదంట. శనీశ్వర అని మాత్రమే పలకాలి. విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం. ఆయన అలా అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికను నెరవేరుస్తున్నాడు. అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శనీశ్వరుడికి భయపడాల్సిన పని లేదు. నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చెయ్యండి. శనీశ్వరుని నమస్కరించడం వలన శనివార నియమాల్ని పాటించడం, నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించడం, ఆయనకు ఇష్టమైన వాటిని నివేదనం చేయడం, శివారాధన చేయడం వలన తప్పక అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడి వలన కలిగే దోషాలు అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనా సరే మీకు యోగంతో పాటు పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే. ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురి చేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు కూడా శనిపీడ రావాలనే కోరుకోవాలట. ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి 100 రెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని మీకు అందించి వెళ్తాడు. మీరు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి 100 రెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించాలని భక్తి శ్రద్ధలతో కోరుకోవాలట. శనీశ్వరుడిని నీలిరంగు పుష్పంతో పూజించి శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధన చేయాలి. అలాగే శనివార నియమాల్ని పాటించడం వలన కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు. కొద్ది ఇబ్బందులు ఎదురైనా అంతకుమించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా శని అమావాస్య, శని త్రయోదశి పర్వదినాలను పురస్కరించుకొని శనీశ్వరుని ఆలయంలో తైలాభిషేకం చేస్తే శని చేసే దుష్ఫలితాలు, బాధల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి జీవితంలో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేయాలి. అభిషేక ప్రియుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన నువ్వుల నూనె, నల్లని నువ్వులతో అభిషేకించి, నల్లని వస్త్రాలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో శనీశ్వరుని అనుగ్రహాన్ని కోరాలి. అదేవిధంగా ఇనుప గరిట, గొడుగులను దానం చేయటం వలన శని బాధల నుండి విముక్తి లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబంలో శాంతి సఖ్యత లభించాలని శనీశ్వరుడిని వేడుకున్న వారిని శనీశ్వరుడు తప్పక కరుణిస్తాడని వేద పండితులు పేర్కొంటున్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.